అందరికి నమస్తే అండి చంద్రబాబు గారి మీద కేసులు నమోదయ్యాయి ఆయన మీద స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసు నుంచి మరో రెండు కేసులు ఫైబర్ గ్రిడ్ స్కామ్ అని ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్ అని అది ఇది మోపుతున్నారు ఆయన మీద కేసులు నమోదవుతున్నాయి అరెస్ట్లో ఉన్నారు జైల్లో ఉన్నారు అక్కడ వరకు క్లారిటీ ఉంది ఇంతకీ ఇది పార్టీకి మైలేజా కాదా పార్టీకి ప్లస్సా మైనస్సా తెలుగుదేశం పార్టీకి ఏమైనా ఇది ప్లస్ అయ్యే అవకాశాలు ఉన్నాయా లేదా అనేది కాస్త రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ నేను నిన్న ఈరోజు కొంతమంది కీలక ప్రజాప్రతినిధులతో మాట్లాడాను ఈవెన్ వైసీపీ వాళ్ళతోనూ మాట్లాడాను టీడీపీ వాళ్ళతోనూ మాట్లాడాను టీడీపీలో కీలక నాయకులతో కూడా దర్ కార్డు కొంత సంభాషణ చేశాను వైసీపీలో ఉన్న కీలక హోదాలో ఉన్న నాయకులతో కూడా దర్ కార్డు మాట్లాడాను మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పినవన్నీ మనం చెప్పలేం కానీ కొంత సారాంశాన్ని గ్రహించాను సో ఓవరాల్గా రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ తెలుగుదేశం పార్టీకి మైలేజ్ వస్తుంది అని అయితే కొన్ని కండిషన్స్ ఉన్నాయి కొన్ని ప్రత్యేక సందర్భాలు ఉన్నాయి ఏంటంటే అవి చంద్రబాబు నాయుడు గారికి ఒక వారం లేదా పది రోజులు లేదా పదిహేను రోజులు అంటే ఈరోజు సెప్టెంబర్ పదమూడవ తేదీ అనుకుందాం సెప్టెంబర్ నెలాఖరులోగా చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ వచ్చేస్తే అక్టోబరు నవంబరు డిసెంబరు ఒకవేళ ముందస్తు ఎన్నికలు ఉన్న డిసెంబర్లో ఉంటాయి కదా సో చంద్రబాబు గారికి రెండు నెలలు టైం చాలు తను మేనేజ్ చేయడానికి తను జనంలోకి వెళ్ళడానికి తనకు సంబంధించిన ఈ అనుభవాన్ని ఈ పరాభవాన్ని జనానికి చెప్పడానికి సింపతిని గెయిన్ చేయడానికి రెండు నెలలు చాలు చంద్రబాబు నాయుడు గారు సో ఈ నెలాఖరులోగా చంద్రబాబు నాయుడు గారు కనుక బయటకు వస్తే ఆయన దాన్ని ఏ విధంగా జనంలోకి తీసుకువెళ్ళాలో ఏ విధంగా పార్టీకి దాన్ని ఉపయోగించాలా చేసుకోవాలనేది ఆయనకు బాగా తెలుసు ఆయన అనుభవమే ఆయన పాఠాలు నేర్పింది సో దాన్ని ఆయన చూసుకుంటాడు అంటే అది టీడీపీకి పార్టీకి మైలేజ్గా ఏ విధంగా వాడుకోవాలో ఆయనకు తెలుసు అలాగే పార్టీకి రెండు నెలల టైం చాలు క్యాండిడేట్ సెలక్షన్ విషయంలో కానీ ఇతర అంశాల్లో కూడా చాలు పైగా అవినీతి కేసులు పెట్టారు ఆధారాలు చూపించలేదు ఆధారాలు చూపించలేదు కాబట్టే కోర్టు పిటిషన్ను కొట్టివేసింది అని జనంలోకి చెప్పచ్చు బెయిల్ మీద బయటకు వెళ్తే కొంత అక్కడక్కడ చిన్నబుచ్చుకోవాలి ఇదిగో అవినీతి చేశారు బెయిల్ మీద ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి చేసి జైలుకెళ్ళి బెయిల్ మీద వచ్చారు ఇదిగో ఈయన కూడా అవినీతి చేసి జైలుకెళ్ళి బెయిల్ మీద వచ్చారు ఆయనకి ఈయనకి తేడా లేదా అని అనుకుంటారు కానీ అందుకే చంద్రబాబు నాయుడు గారు తన మీద మోపిన నిందారోపణే తప్పుడు తప్పుడు కేసు కాబట్టి ఆ కేసును కొట్టివేయండి అని మాత్రమే జైలుకెళ్ళారు అని మాత్రమే పిటిషన్ వేశారు సో ఇది కీలకం అనమాట ఇది టీడీపీకి పొలిటికల్ మైలేజ్కి బాగా ఉపయోగపడద్దు లేదు కానిపక్షంలో ఒకవేళ బెయిల్ తీసుకొచ్చిన ముందు చేసిన పోరాటం ఈ క్వాష్ పిటిషన్ వేసి చేసిన పోరాటం ఎక్కడికి పోదు వృధాపదు సో ఓవరాల్గా చెప్పొచ్చేది ఏంటంటే సెప్టెంబర్ నెలాఖరులోగా కనుక చంద్రబాబు నాయుడు గారు బయటకు వస్తే రాబోయే రెండు నెలల కాలం అక్టోబరు నవంబర్లో విస్తృతంగా జనంలోకి వెళ్ళగలిగితే కేడర్ని యాక్టివ్ చేయగలిగితే లీడర్స్ని అభ్యర్థుల్ని ఎక్కడికక్కడ ప్రకటించి దూకుడుగా వెళ్ళగలిగితే టీడీపీకి మైలేజ్గా ఉపయోగపడద్ది కానీ ఎప్పుడు మైనస్ అవుద్ది పార్టీకి ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు ఈ నెలతో పాటు అక్టోబర్ నెలలో కూడా జైల్లో ఉంటే అంటే మరొక యాభై రోజులు అరవై రోజుల పాటు జైల్లోనే ఉండాల్సి వస్తే అప్పుడు పార్టీకి పెద్ద దిక్కు అవుద్ది లోకేష్ గారు పూర్తి స్థాయిలో పార్టీని నడపలేరు లోకేష్ గారికి ఒక క్రేజ్ వచ్చింది మాస్ ఇమేజ్ వచ్చింది లీడర్గా అతన్ని పార్టీ క్యాడర్ యాక్సెప్ట్ చేయడం మొదలు పెట్టారు కానీ ఆయన అభ్యర్థుల ఎంపిక అలాగే ఈ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్స్ పార్టీ ఇంటర్నల్ వ్యవహారాలు పోల్ మేనేజ్మెంట్ వ్యవహారాలు ఇవన్నీ కూడా ఆయన చేయలేరు అవన్నీ చంద్రబాబు గారితో పాటు చేసిన సమకాలీకులు ఇప్పుడు పార్టీలో యాక్టివ్గా లేరు బీజేపీలోకి వెళ్ళిపోయారు కొంతమంది సో ఒకవేళ చంద్రబాబు గారు కనుక అక్టోబర్ కల్లా కూడా రాకపోతే బయటకు రాకపోతే ఆ తర్వాత వచ్చిన ఆ నెల రోజులు టైం సరిపోదు లోకేష్ గారు వలన పూర్తిగా అన్ని పనులు సాధ్యం కావు మిగిలిన నాయకులు కూడా డల్ అయిపోతారు ఈలోగా మెయిన్ పాయింట్ ఏంటంటే చంద్రబాబు గారు ఎంత లేటుగా వస్తే అంతగా డల్ అయిపోతారు ఎంత త్వరగా వస్తే అంతగా పొలిటికల్ మైలేజ్ మార్కెటింగ్ ఉపయోగించుకుంటారు ఎంత లేటుగా వస్తే అంత డల్ అయిపోయి క్యాడర్ ఇనాక్టివ్ అయిపోయి ఒక రకమైన ఆందోళన అభద్రతా భావంలోకి వెళ్ళిపోయి ఆత్మవిశ్వాసం కోల్పోతారనమాట అది ఎన్నికలకు ముందు టీడీపీకి చాలా డ్యామేజ్ సో మైలేజ్ వచ్చే అంశాలు ఉన్నాయి డ్యామేజ్ కలిగించే అంశాలు ఉన్నాయి మైలేజ్ రావాలి అంటే త్వరగా బయటకు రావాలి త్వరగా బయటకు వచ్చి దాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్ళాలి థ్యాంక్ యూ